హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకులు తీసుకునే జంటలు ఎక్కువవుతున్నాయి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు ఇప్పుడు అదే బాటలో రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య మరియు ధనుష్ విడాకులు తీసుకోబోతున్నారు వీరిద్దరికీ రెండు వేల నాలుగులో వివాహం అయింది ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకోబోతున్నామని అఫీషియల్గా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు మేమిద్దరం ఫ్రెండ్స్గా భార్యాభర్తలుగా శ్రేయోభిలాషులుగా పద్దెనిమిది సంవత్సరాలు కలిసి జీవించాం ఇప్పుడు మా దారులు వేరయ్యాయి మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం మా వ్యక్తిగత సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించుకున్నాము మా నిర్ణయాన్ని గౌరవించండి మాకు అవసరమైన ప్రైవసీని కల్పించండి అని ఇద్దరు తమ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు ఈ పోస్ట్ చూసిన చాలామంది అభిమానులు అసలు ఈ మధ్య ఇండస్ట్రీకి ఏమైంది చాలామంది విడిపోతున్నారు అంటూ వాపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్